ఈ నెల 26వ తేదీన జరగనున్న గ్రామ సచివాలయ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ లక్షణాలు కలిగి ఉంటే తమకు తెలియజేయాలని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ రాజు తెలియజేశారు. జగనన్న చేదోడు వాదోడు చిరు వ్యాపారస్తుల తోపుడు బళ్ళపై వ్యాపారం చేసుకునే వారికి వడ్డీ లేని రుణం పొందుటకు గ్రామ సచివాలయంలో ఈ నెల 14వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవచ్చునని ఎంపీడీఓ రాజు మండల అభివృద్ధి కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. వాళ్ళకి ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినా లేదు కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నా అటువంటి వారి వివరాలు మా కార్యాలయం తెలియజేస్తే మేము వారికి సంబంధిత మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా టెస్టులు చేయించడానికి అలాగే మరి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పించడానికి చర్య తీసుకుంటాం. అదేవిధంగా అటువంటి వారి వివరాలన్నీ కూడా మళ్ళీ మేము జిల్లాధికారులకు తెలియజేసి ఎగ్జామ్ రోజునే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడానికి మరి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరయ్యి పరీక్ష రాయడానికి కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా మా కార్యాలయంలోనే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక బ్యాచ్ తోటి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. ఆ హెల్ప్ డెస్క్కు సంబంధించి ఎవరైనా అభ్యర్థులు వారికి ఏదైనా ఈ కరోనా సంబంధించినటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్లయితే ఆ హెల్ప్ డెస్క్కు ఫోన్ చేసి చెప్పినట్లయితే వాళ్ళు వివరాలు నోట్ చేసుకుని మేము అధికారులు తెలియజేయడం, వారికి రేపు జరగ నుంచి జరగబోయేటటువంటి ఆ యొక్క పరీక్షలు కాదరవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఉట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి పరీక్షలకు కాదు కాకూడే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు కానీ లేదా కరోనా సిమ్టమ్స్తో బాధపడే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి